నేను రోటీ చేస్తున్నా బేబీ, రోటీలోకి కర్రీ ఏం లేదు. జొమాటోలో చూస్తున్నాను మంచి కర్రీ ఏమైనా పెట్టుకుందామని. జొమాటోలో ఏం చూస్తున్నావు? లైక్ కర్రీస్ అంటే ఇప్పుడు బటర్ చికెన్, పంజాబీ చికెన్, హైదరాబాదీ చికెన్ ఉంటాయి కదా, చూస్తున్నాను. లేదా చికెన్ కర్రీ మంచిది. ఎందుకే అంతా నేను చేసేదా? ఇప్పటికిప్పుడు మీరేం చేస్తారు చెప్పండి. నువ్వు ఎప్పుడైనా గ్రీన్ చికెన్ తిన్నావా? గ్రీన్ చికెన్ నేను ట్రై చేశాను రెస్టారెంట్స్లో. చేసేదా నేను? గ్రీన్ చికెన్ రెస్టారెంట్స్లో కదా వీల్ అవుతుంది, ఇంట్లో ఎలా వీల్ అవుతుంది? చేయొచ్చు, నేను చేస్తా. జోక్ చేస్తున్నారా ఏంటి? జోక్ కాదు, నేను చేస్తాను గ్రీన్ చికెన్. తినుచూడు, ఫిదా అయిపోతావు. గ్రీన్ చికెన్ ఎలా చేస్తారు? ఇంగ్రీడియంట్స్ కావాలి కదా, లాట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కావాలనుకుంటా. అన్నీ ఉన్నాయి ఇంట్లో. గ్రీన్ చికెన్ కొంచెం ఫేమస్ రెసిపీ. నేను చిన్నప్పటి నుంచి కూడా చేస్తున్నా. చిన్నప్పటి నుంచి అంటే మరి నేను చిన్నప్పటి నుంచి కాదు, నేను డిగ్రీ ఆ టైంలో ఉన్నప్పటి నుంచి చేస్తున్నా. సేమ్ రెస్టారెంట్ లోకి చేస్తారా? రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. అయితే నాతో పాటు మన ఫ్యామిలీకి కూడా చూపిస్తారా? తప్పకుండా చూపిస్తాను. నువ్వు వచ్చి షూట్ చేయి వీడియో మొత్తం, దాన్ని అప్లోడ్ చేయి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి నేర్చుకుంటారు. సరే రా, చూపిస్తాను రా ఏమేం కావాలో. ఇది చూడు, ఇది హాఫ్ కేజీ స్కిన్ లెస్ చికెన్. ఇందులో వన్ ఫుల్ లెమన్, పసుపు, ఉప్పు వేసి కలిపి పెట్టాను అనమాట. హాఫ్ అన్ అవర్ అయింది కలిపి. ఇప్పుడు ఇప్పుడు చూడు, ఇవి ఆనియన్స్, మూడు ఆనియన్స్ కట్ చేసిన సన్నగా. ఇవి పచ్చిమిరపకాయలు, జింజర్ గార్లిక్ పేస్ట్, పుదీనా, కొత్తిమీర, మిరియాలు, సాల్ట్. ఇది చూడు, టేస్టింగ్ సాల్ట్, చెక్క ఒక మూడు, యాలక్కాయ ఒకటి, తర్వాత లవంగాలు ఒక మూడు, ఇవి జీడిపప్పులు ఒక 10-12, కర్రీ చేయడానికి ఆయిల్. సో ఫస్ట్ స్టార్ట్ చేస్తాను చూడు, నీట్ గా చూడు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. సో ఇందులో చూడు, ఫస్ట్ దాల్చిన చెక్క వేస్తున్నాను, లవంగాలు, అండ్ ఒకే ఒకటి యాలక్కాయ. యాలక్కాయ అంటే ఏమో అనుకుంటారు, ఇలాచి. వేసినాను కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా వేసుకోవాలి, బ్రౌన్ కలర్ అవ్వాలి. సో దీప్తి, ఈ ఆనియన్స్ వేరుతూ ఉంటాయి, ఈ లోపల ప్రాసెస్ ఉంది, అది చెప్తాను, నువ్వు చేసుకొని రా. చూపించు ఇక్కడ మిక్సీ జార్లోకి ఫస్ట్ పుదీనా ఒక కప్పు, పుదీనా, ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్, మిరియాలు, కొత్తిమీర, తర్వాత పచ్చిమిరపకాయలు, మొత్తం అన్ని. ఎందుకు వేస్తున్నానంటే, ఇన్ని పచ్చిమిరపకాయలు ఎందుకు వేస్తున్నానంటే, ఇందులో మనం చిల్లీ పౌడర్ వేయం. కర్రీ పేరే గ్రీన్ చికెన్ కదా, సో అంతా గ్రీన్ గా ఉన్న పదార్థాలే వాడతాం అనమాట. వీటన్నిటితో పాటు జీడిపప్పులు ఒక 12, ఇవన్నీ వేసినాం కదా, నువ్వు వెళ్ళి వీటిని నీట్ గా మిక్సీ వేసుకోనరా. చేసుకొచ్చావా? పెట్టు, ఇంకా బ్రౌన్ అవ్వాలి, బాగా వేయించుకోవాలి మీకు. సో ఇలా వేగా కదా, ఇప్పుడు నేను దీని నుంచి కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నా. కావాలి ఇప్పుడు బాగా డార్క్ బ్రౌన్ అయింది కదా, ఇందులో ఇది పేస్ట్ వేసేయాలి. సో ఇలా వేసి ఒక 5 మినిట్స్ బాగా వేయించాం కదా, చూడు బాగా వేగింది, పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఇందులో ఈ చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసి బాగా కలపాలి. సో ఇది బాగా వేగింది కదా, ఇప్పుడు దీనిలో సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఆల్రెడీ చికెన్లో వేసాను మ్యారినేషన్లో, కాబట్టి కర్రీకి సరిపడా వేస్తాను. బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మనము, నువ్వు మిక్సీ వేయంగా ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి తీసుకున్న వాటర్, ఇది 1/2 కప్పు. ఈ 1/2 కప్పు వాటర్ని ఈ చికెన్లో కలుపుతున్నాను. నేను మిక్సీ పట్టిన ఎక్సెస్ వాటర్, అది పీసెస్ బాగా కుక్ అవ్వాలి కదా, సో కొంచెం వాటర్ వేయాలి.
సో బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు దీనిపైన లిడ్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ మనం సిమ్ లో ఉడికించుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూసావా, ఇది కుక్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి, ఒక చిటికెడు. కలిపేసినాం కదా కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసి, లాస్ట్ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. సో ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది. స్మెల్ అద్దరిపోతా ఉంది. స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకుందాం. రెస్టారెంట్ స్టైల్లో హండీలోకి తీసుకుందాం. సో మన కర్రీ రెడీ అయిపోయింది. ముందుగా నేను ఫ్రైడ్ ఆనియన్స్ పక్కకు తీస్తే, ఎందుకు ఇవి అన్నావు కదా నువ్వు, వీటిని పైన ఇలా చల్లుకోవాలి. సన్నగా తరిగిన అల్లం పైన చల్లుకోవాలి. దీనిపైన కొరియాండర్, కొత్తిమీర. సో మన టేస్టీ టేస్టీ గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. బై ద వే, ఇది ఎక్కడ నేర్చుకున్నారు బేబీ? ఇది నేను ఎక్కడ నేర్చుకున్నానంటే, ఇది ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఈనాడు బుక్ లో వచ్చింది, సండే బుక్ లో వచ్చింది. అప్పుడు ఇది మా పెద్దమ్మ, మా పెద్ద పెద్దమ్మ మంజు పెద్దమ్మ నేర్చుకుని చేసింది అనమాట. ఇంట్లో అందరూ ఫ్యాన్స్ అయిపోయాము. నేను ఆవిడ దగ్గర నుంచే నేర్చుకున్నాను, మా పెద్దమ్మే నాకు నేర్పించింది. సో అలా కంటిన్యూ అవుతుంది రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇందులో గమనించావా, మనం మిరప్పొడి కానీ, ఐ మీన్ కారం పొడి కానీ, ధనియాల పొడి కానీ ఏమి వేయలేదు దీనిలో. అంత గ్రీన్ గా ఉన్న పదార్థాలే ఉపయోగించాం, పచ్చిమిరపకాయలు ఉపయోగించాము. సో ఇందులో ధనియాల పొడి ఫ్లేవర్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు. లాట్స్ ఆఫ్ కొత్తిమీర ఉపయోగించాం కదా, కొత్తిమీర ఎక్కడి నుంచి వస్తుంది? ధనియా సీడ్స్ ని మట్టిలో వేస్తే కొత్తిమీర వస్తుంది. సో అదనమాట, గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఇప్పుడే కదా పొయ్యి మీద నిద్రించింది, వేడిగా ఉండే సమయం ఉంటుందా? టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. కొంచెం వేసుకున్నాను. ఐ డోంట్ నో హౌ టు డిస్క్రైబ్. చాలా డెలిషియస్ గానే ఉంటుంది. ఎందుకంటే అందులో మనం మిక్స్ చేసేటప్పుడు జీడిపప్పు కూడా వేసాం కదా, ఆ మలాయి టేస్ట్ ఉంటుంది. ఫ్లేవర్స్ అన్ని బాగా ఇంటెన్స్ గా ఉన్నాయి, అసలు చాలా బాగుంది. అసలు ఏ మసాలాస్ గానీ పౌడర్స్ గానీ వాడకుండానే ఇంత రిచ్ గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. లోటస్ కి కరెక్ట్ గా ఉంటుంది, ఇది రెస్టారెంట్ చికెన్ లా ఉంది, చాలా బాగుంది. మై గాడ్, నాకు అసలు. సో నేను చెప్పినట్టు చపాతీలోకి చికెన్ కర్రీ రెడీ చేసి చేశాను. నువ్వు టేస్ట్ చేస్తావు, నీకు నచ్చింది, చాలా బాగుంది. ఇంకా మన ఫ్రెండ్స్ తో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేసి నేను అయితే వెళ్ళిపోతున్నా. సో చూసారు కదా ఎంత తక్కువ టైంలో ఎంత ఈజీగా ఈ రెసిపీని మా హస్బెండ్ తయారు చేసి చూపించారు. సో మీరు కూడా ఎగ్జాక్ట్ ఈ మెథడ్ ని ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా ఒక మంచి చికెన్ కర్రీ వస్తుంది, గ్రీన్ చికెన్. ఇదైతే రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది. మీరు కనుక రెస్టారెంట్ ఫుడ్ బాగా ఇష్టపడితే ఇది ఖచ్చితంగా మీ ఫేవరెట్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది, ఐమ్ డామ్ ష్యూర్. సో యా, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మా కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. బికాజ్ మేము ఏదైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, ఐ లవ్ యూ ఆల్.